నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరు మార్చుకోవాలని సర్పంచ్ బూసి విజయలక్ష్మి భాస్కర్ రావు కోరారు. సూపరింటెండెంట్ నిబంధనలు పక్కకు పెట్టి రికమెండేషన్లకు ప్రాధాన్యతనిస్తున్నారని, తాలూకా ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కొరకు నిత్యం వందల సంఖ్యలో వచ్చి నమోదు చేయించుకుంటున్నారని, 45 సంవత్సరాలు దాటిన వారు మొదటి డోసు వేయించుకునేవారు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా ఆసుపత్రి అధికారులు రికమెండేషన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఉదయం నుండి గుంపులు గుంపులుగా జనం చేరుతున్నా సెక్యూరిటీ కానీ క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేయకపోవడంతో కరోనా నియంత్రణ కన్నా వ్యాప్తి చెందుతుందనే భయం వెంటాడుతోందని, వ్యాక్సిన్ కు సంబంధించి కోవిషీల్డ్ కోవాక్సిన్ ఏది సరఫరా చేస్తున్నారో తేదీలు వారీగా ముందుగా తెలియజేయాలని, అందుబాటులో ఉన్న డోసుల సంఖ్య ఎప్పటికప్పుడు తెలియజేయాలని, తేదీల వారీగా వ్యాక్సిన్ ను వాడటంతో పాటు అందుబాటులో ఉన్న వివరాలను నోటీస్ బోర్డులలో ఉంచాలని కొత్తపేట సర్పంచ్ బూసి విజయలక్ష్మి భాస్కర్ రావు కోరారు. కరోనా వచ్చిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, అదే ఐడెంటిఫికేషన్ లేదు, దాని మీద చాలా ఇబ్బంది పడి పడుతున్నారు. ఈ కరోనా అనేది మహమ్మారి అక్కడ వచ్చిన వాళ్ళు కూడా వ్యాపించే విధంగా కూడా అక్కడ జరుగుతుంది. కాబట్టి దీనికి తగిన సరి తీసుకోవాలని సూపరింటెండెంట్ గారిని కోరడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పనితీరు ఏమీ బాగుండలేదండి. కోవాక్సిన్ వేసేటప్పుడు అసలు సిస్టమేటిక్గా ఏమీ జరగట్లేదు. అక్కడ ఇష్టాసారంగా వేస్తున్నారు. పార్టీ జనాలకి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకే వేస్తున్నారు తప్ప మిగతా సామాన్య మానవులు లైన్లో ఉండి క్యూ కట్టుకుని ప్రొద్దు నిండి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది వేసవి, మొండి వేసవి. ఈ వేసవిలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ముసలి వారు 40 సంవత్సరాలు దాటిన వారు అక్కడికి 60-70 సంవత్సరాలు ఉన్నవారు కూడా ఉన్నారు. లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేరా చూస్తే కొంత సమయం అయ్యేటప్పటికి వ్యాక్సిన్ అయిపోయింది అని అంటున్నారు. బోర్డు తిప్పేస్తున్నారు అక్కడ. అసలు ఏ వ్యాక్సిన్ వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ లేకపోకుండా, నోటీస్ బోర్డులో పెట్టకోకుండా ఇష్టానుసారంగా గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ తీరు మాత్రం జరుగుతూ ఉందండి. ఆ వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ వేస్తున్నారా, సెకండ్ డోస్ వేస్తున్నారా అనేది కూడా నిర్ధారణ లేకపోకుండా ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు. మరి సూపరింటెండెంట్ మధుకర్ గారు నేను అడిగితే కూడా ఆయన స్కానింగ్ ఒక చోటే, ఇంజెక్షన్ ఒక చోటే, ఇలా చేస్తున్నారు ఏంటంటే అడిగారు వేరే చోట పెట్టాలి కదా, అసలే కరోనా గురించి భయభ్రాంతులు అవుతున్నారు ప్రజలు, ఇదేంటంటే అని అడిగితే అలా పెట్టమంటే ఇక్కడే చేస్తాము అని వరకరగా ఆయన సమాధానం చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవాక్సిన్ మాత్రం వేస్తూ జరుగుతుంది. హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి, వారికి అనుకూలంగా ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందికి కూడా సాయంత్రం 5-6 అయ్యే వరకు కూడా ఆయన వేయటం జరిగింది. మేము అదే సమాచారాన్ని 11 గంటలకు 12 గంటలకు మేము అడిగితే వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పడం జరిగింది. మరలా అదే తిరిగి వ్యాక్సిన్ 5 గంటలకి ఆయన సిబ్బందికి వేసుకోవడం జరుగుతుంది. ఎంటర్ చేసే వాళ్ళ దగ్గర 100లాది ఆధార్ కార్డులు అక్కడ ఉన్నాయండి. ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు లైన్లో ఉన్న వాళ్ళకి అవకాశం కలగట్లేదు.